వందల మంది ఆకలి తీర్చే అక్షయపాత్ర, నిరుపేదలకు పట్టెడన్నం పెట్టే స్థలం అన్నపూర్ణ కేంద్రం. నగరంలోని వారికి మాత్రమే కాదు, గ్రామాల నుండి వస్తున్న పేదలకు, అన్యులకు, విద్యార్థులకు ఆకలి తీర్చుతున్న అన్నపూర్ణ కేంద్రంపై భారత్ టుడే స్పెషల్ స్టోరీ. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నపూర్ణ కేంద్రం నగరంలోని పేదలకు వరంగా మారింది. పెవిలియన్ గ్రౌండ్ సమీపంలో ఏర్పాటు చేసిన అన్నపూర్ణ కేంద్రంలో రోజు వందలాది మంది పేదలు 5 రూపాయలకే భోజనం చేస్తూ కడుపు నింపుకుంటున్నారు. చదువుకునేందుకు జిల్లా కేంద్ర గ్రంథాలయానికి వచ్చినవారు, హాస్పిటళ్లకు వచ్చినవారు, రిక్షా కార్మికులు, ఆటో డ్రైవర్లు, పంటలను అమ్ముకునేందుకు మార్కెట్కు వచ్చిన రైతులు, హాస్టళ్లలో ఉన్న పిల్లలను చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులు, రోజువారీ పని చేసుకునే కూలీలు, బస్టాండ్ వద్ద చెప్పులు కుట్టుకునేవారు, మెకానిక్లు, ఇలా చాలామందికి తక్కువ ధరకే భోజనం దొరుకుతుండడంతో జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. మార్నింగ్ హడావుడిగా వస్తాం కదండి చదువుకోవడానికి, ఇబ్బంది అవుతుంది కదా వండుకోవడం. ఇక్కడ మంచిగా పెట్టారు మనకి, 5 రూపీస్కే కాబట్టి అందరు కొంచెం లబ్ధి పొందుతున్నారు, బెటర్. అన్నపూర్ణ క్యాంటీన్లోని వంటలను హరే రామ హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో అక్షయపాత్ర ఫౌండేషన్ వారు కొత్తగూడెంలోని మార్కెట్ ఆవరణలో సిద్ధం చేస్తారు. వందలాది మంది పనిచేసి అన్నం, కూర, పప్పు, సాంబారు 9:30 సిద్ధం చేసి ప్రత్యేక వాహనంలో ఖమ్మం తీసుకొస్తున్నారు. ఈ భోజనాన్ని పేదలకు 5 రూపాయలకే అందిస్తున్నారు. దాదాపు 300 మందికి సరిపడే ఆహారాన్ని మాత్రమే తీసుకొస్తుండడంతో ఆలస్యంగా వచ్చేవారికి మిగలడం లేదు. 4 సిబ్బంది అన్నపూర్ణ కేంద్రంలో ఉండి ఆహారాన్ని వడ్డిస్తున్నారు. ఈరోజు ఖమ్మం నగరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నడిపిస్తున్న అన్నపూర్ణ భోజన పథకాన్ని ఖమ్మంలో స్టార్ట్ చేయడం జరిగింది. పెవిలియన్ గ్రౌండ్ పక్కనే ఈ ఫస్ట్ కేంద్రాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ 5 రూపాయల భోజనం ప్రధానంగా దీన్ని నిర్వహిస్తున్నది అక్షయపాత్ర అనే ఒక ఫౌండేషన్ ద్వారా. వాళ్ళు ఈ పరిశుభ్రమైన ఆహారాన్ని సరిపడ సమృద్ధిగా ప్రతి ఒక్కరికి 5 రూపాయలకు అందజేస్తారు. అయితే ఇది ఒక్కొక్క భోజనం 25 రూపాయలు. రోజు 12:00 ఆహారాన్ని సిద్ధంగా ఉంచడం వల్ల ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని అక్షయపాత్ర ప్రతినిధులు అంటున్నారు. ఖమ్మం నగరంలో మరిన్ని క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని నగర ప్రజలు కోరుతున్నారు. పేదలకు నాణ్యమైన భోజనం తక్కువ ధరకే వస్తుండడంతో ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.